మా యొక్క రోజక్క న్యాయం చేసిన దానికి థ్యాంక్ యూ జగన్. మా ముద్దు కృష్ణనాయుడు బిడ్డకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిన దానికి నీకు మేము ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను చెప్పిన మాటకి, నేను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన దానికి మీరు రోజా టికెట్ ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తాను మీ ఇంటి దగ్గర. నేను చెప్పిన దానికి నువ్వు భయపడి రోజాకి టికెట్ ఇచ్చావు. నేను సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నేను మనవి చేస్తా ఉన్నా. రోజక్క చాలా ఆనందంగా ఉంది. రోజక్క నిన్ను చిత్తుగా ఓడించేదానికి మా నగరి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా మనవి చేస్తూ, ఎస్ బాణన్న అదృష్టవంతుడు, మా క్యాండిడేటు, మా తమ్ముడు బ్రహ్మాండంగా నగరిలో 40-50 వేల మెజారిటీతో ఇంకా రోజా నోరు తెరవకుండా, ఇంకా రోజా మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళేటట్టు మెజారిటీ ఉండాలని నగరిలో ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి. అద్భుతమైన ప్రశ్న అడిగినారండి. 139 బీసీ కులాలు ఉంటే కేవలము 18 కులాలకే ఆయన ఇవ్వటం జరిగింది అవకాశము. అది కూడా మీరు చూస్తే 52% ఉండే బీసీ కులాలు అంటే 91 స్థానాలు ఇవ్వాల్సి ఉన్న దగ్గర కేవలం 41 స్థానాలే ఇచ్చినారు. ఇది మోసం చేయటం కాదా? కానీ అంతే, అది ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ 7 పార్లమెంట్ సెగ్మెంట్లు అంటే 49 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఒక్క బీసీ కూడా లేదు. మళ్ళా ఇంకొక 2 కాకినాడ అండ్ నసరావుపేట చూస్తే పూర్తిగా 7కి 7 ఓసీలకి ఇచ్చేసారు. సో అక్కడ కూడా ఒక్క బీసీ కూడా దొరకలేదా? క్లియర్గా చిన్న చూపు ఉంది అని చెప్పి ఈ ఫిగర్సే మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళ రకంగా మేము నోటుకొచ్చినట్టు మాట్లాడేది లేదు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నోటికొచ్చినట్టు కూతలు కూస్తూ ఉండరు. వాళ్ళ స్థాయికి దిగజారే సంస్కారం తెలుగుదేశంలో లేదు. కానీ ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు ఒక ట్వీట్ పెడతాం జరిగింది. నేను దయచేసి కెమెరాని దీనిపైకి జూమ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. దీన్ని మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి వారు ట్వీట్ చేయటం. టైటానిక్ షిప్ మునిగిపోతూ ఉంది. ఒక బోట్లో నుంచి, రెస్క్యూ బోట్లో నుంచి ఒకరు చూస్తూ ఉండరు ఆ షిప్ని. ఆ షిప్లో మునిగిపోయే వాళ్ళ లిస్టే ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేసిన ఈ ఎమ్మెల్యే లిస్టు. సో మునిగిపోబోయే టైటానిక్లో ప్యాసింజర్ లిస్ట్ ఎట్టుండిందో ఈరోజు ఈ ఎమ్మెల్యే లిస్టు మునిగిపోయే వైఎస్ఆర్ పార్టీ పడవది అని చెప్పి ఈ ట్వీట్ ద్వారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇది అద్భుతంగా ఎంత సొఫిస్టికేటెడ్గా ఇది పెట్టినారో ఒకసారి అందరు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.